హలో అండి, హాయ్, వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. ఇవాళ మనం ఏంటంటే అన్ని కూరగాయ ముక్కలతోటి చారు, పప్పు చారు కాదు, మామూలు ఉట్టి చారు, దాంట్లోకి ఏమేం పడతాయి, ఎట్లా చేసుకోవాలి, అన్ని కూరగాయలు వేసి చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది, రైస్లోకి వెరైటీగా ఉంటుంది, మాకైతే చాలా నచ్చుతుంది, మా ఇంట్లో అందరికీ నచ్చుతుంది. నేను అది ఎట్లా చేయాలి, నేను ఏమేమి కూరగాయలు వేసిన, మనకి ఇంట్లో ఎన్ని ఉంటే అని చేసుకోవచ్చండి. ప్రతిసారి ఇది కంపల్సరీ అని ఏం లేదు, ఉన్న వాటితో చేసుకోవచ్చు. నేను ఎట్లా చేసినా మీకు చూపిస్తాను, చూడండి మీరు. ఇప్పుడు నాని ఏంటిది ఇది? ఇదా మనము అన్ని ముక్కలు కూరగాయ ముక్కలు వేసుకొని చార్ చేసుకుందాం. దానికి కొంచెము మనం ఏంటంటే కుండలో చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని కుండ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేస్తున్నాను. మామూలుగా మనం కర్రీకి ఎట్లా వేసుకుంటామో అట్లా వేసుకోవాలి, ఎక్కువ ఏం అవసరం లేదు. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కాక మనము జీలకర్ర అవన్నీ వేసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి, నూనె వేడెక్కింది కదా, ఒక జీలకర్ర వేసుకుందాం, కొంచెం ఒక పావు టీ స్పూన్. ఇవి ఆవాలు, ఒక రెండు ఎండుమిర్చి. ఓకే, కొన్ని మెంతులు, పులుసు కూరలో మెంతులు వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏం చేయాలి అని, ఇగో ఇప్పుడు మంచిగా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అన్నీ వేగినాయి కదా. ఇప్పుడు మనము ఆనియన్స్ వేసుకుందాం. ఇదిగో ఇందులోకి ఆనియన్స్, క్యారెట్ వేద్దామా? ఇవి కొంచెము తొందరగా వేగవు కాబట్టి క్యారెట్ వేసుకుందాము. ఇప్పుడు కరివేపాకు, ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు, ఇప్పుడు ఇవి అయిపోయింది కదా. ఇందులో వెల్లుల్లి దానికి పేస్ట్, వెల్లుల్లి పేస్ట్, ఎల్లిపాయలు ఒక 3-4 వేసుకున్నాను అంతే. ఇప్పుడు మనం వేరే ఈ కూరగాయ ముక్కలు కూడా వేసుకుందాము. సోరకాయ, ఇంకో దోసకాయ, ఇవి ఒక ఆలుగడ్డ రెండు మీడియం సైజ్ ఆలుగడ్డ ముక్కలు, ఇవన్నీ వేసేస్తాం. పసుపు, పసుపు వేసేసి కలిపేసుకొని మనం మూత పెట్టి మగ్గనిచ్చేసుకున్నాము ఒక 2-3 నిమిషాలు. మునక్కాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. మునక్కాయ ఇప్పుడు ఏం చేస్తున్నామని, ఇప్పుడంతా మాకు మగ్గినంతా. ఇప్పుడు మనము చింతపండు నానబెట్టుకున్నాం కదా, చింతపండు నానబెట్టుకొని ఏం చేస్తున్నావు ఇప్పుడు, ఏం వేస్తున్నాను, కారం కొంచెం, ఒక టీ స్పూన్ కారం, సాల్ట్ 1 టీ స్పూన్, 2 టీ స్పూన్స్. కొంచెం ధనియాల పొడి. నాటి దీంట్లో గరం మసాలా వేస్తారా? వేయాలి. ఓకే, ఇంకా ఇప్పుడు మనము చింతపండు, చింతపండు రసం వేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, చింతపండు రసం, చింతపండు రసం వేసుకొని దీన్ని కొంచెం ఉడకనిద్దాం. ముక్కలు ఉడికేంత వరకు కొంచెం తగినన్ని నీళ్ళు పోసుకొని మూత పెట్టేసుకుందాం. ఓకే,
కొంచెం జీలకర్ర మెంతులు వేయించి చేసిన పొడి కొంచెం బెల్లము ఇది ఎవరి ఇష్టం ఉన్నంత వాళ్ళు వేసుకోవచ్చు వద్దనుకుంటే వదిలేయచ్చు చూసారు కదా ఉడుకుతుంది ఇప్పుడు కొత్తిమీర వేసేసుకున్నాము ఇప్పుడు ఇది 2 టీ స్పూన్లు శనగపిండి వాటర్ కలిపి వేస్తున్నాను లైట్గా చిక్కదనం వస్తుంది శనగపిండి లేని వాళ్ళు మనకు బియ్యం పిండి కూడా వేసేసుకోవచ్చు అది కొంచెమే వేసుకోవాలి ఏదైనా కూడా లైట్ చిక్కదనం వచ్చేస్తుంది ఉడికిన తర్వాత చాలా బాగుంటుంది టేస్ట్ కూడా కొంచెం పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసింది యాడ్ చేసుకుందాం ఇందులో కొంచెం మంచి మనకు కమ్మదనం వస్తుంది ఇంక ఇది మనం ముక్కలు ఉడికేదాకా ఉడికించుకోవాలి మూత పెట్టేసుకుందాం ఒక 5 మినిట్స్ ఇంకా ఇప్పుడు ఇది ఉడికిందేమో చూద్దామండి ఇంకా చూడండి ఎట్లా ఉడుకుతుంది అన్నీ వెజిటబుల్స్ మిక్స్డ్ వెజిటబుల్స్ చూడండి మనము ఇట్లా మునక్కాయ ఇట్లా ఒత్తి చూస్తే ఇట్లా మెత్తగా అయిపోవాలి ఉడికిపోయింది అన్నీ ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో మనం ఏం వేసుకున్నాము మునక్కాయ సోరకాయ దోసకాయ బెండకాయ క్యారెట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంకా ఆలుగడ్డ ముక్కలు 2 ఆలుగడ్డ ముక్కలు కూడా వేసుకున్నాము బాగుంటాయి పులుసులో ఉడికి ఇంకా మనం శనగపిండి కొంచెం 2 స్పూన్స్ నీళ్ళల్లో కలిపి వేసుకున్నాము చింతపండు రసము ఇంకా ఉప్పు కారము ధనియాల పొడి జీలకర్ర పొడి అవన్నీ నార్మల్ బెల్లం వేసుకున్నాము ఇంకా ఇది చాలా బాగుంటుంది నేను ఇంకా వేరే డిష్లోకి కూడా తీయను స్టవ్ ఆపేస్తున్నాను ఇంకా ఇట్లానే ఇది ఒక 3 మినిట్స్ అన్న ఉడుకుతుంటుంది ఇది ఇప్పుడు అన్నీ సరిపోయినాయా లేదా చూద్దాం మనం ఉప్పు కారము ఉప్పు సరిపోయిందా లేదా చూసుకుందాము నేనే చూస్తాను బాగుందండి అన్నీ సరిగ్గా సరిపోయినాయి ఇంకా అసలు మనం ఏమి యాడ్ చేయక్కర్లేదు చాలా బాగుంది ఇది ఇట్లనే మనము 2 డేస్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఏం ఖరాబ్ అవ్వదు బాగుంటుంది రైస్లోకి చాలా టేస్టీగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చేయండి మీరు చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్